వరహమతుల్లాహి వబరకాతుహు. దీని యొక్క అర్థము ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యము మరియు శుభములు మీ అందరి జీవితాలలో వర్షించునుగాక. ఆమీన్. ఒక ముస్లిం సోదరుడు మరొక ముస్లిం సోదరునికి అస్సలాము అలైకుమ్ అని అంటారు. ప్రియులారా, అస్సలాము అలైకుమ్ అంటే అర్థం ఏమిటి? నీపై దైవము యొక్క శాంతి వర్షించునుగాక అని అర్థము. ప్రియులారా, మరి రమజాను మాసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులు సుమారు 170-180 కోట్ల మంది ముస్లిములు మన భారతదేశంలో సుమారు 14 గంటలు, ఇతర దేశాలలో, నార్వే లాంటి దేశాలలో రోజుకు 24 గంటలలో 21 గంటల పాటు ఉపవాసం పెడుతూ ఉన్నారు. మరి రమజాను మాసంలో ఈ ఉపవాసము ఇంత ఆరాధన, ఇంత భయభక్తితో ఎందుకు దైవాన్ని ఆరాధిస్తున్నాము అంటే, ఈ రమజాను నెలలో ఆ దివి నుండి భూమిపైకి, ఆకాశము నుండి భూమిపైకి సర్వ మానవాళికి ఆదర్శముగా, సర్వ మానవాళికి రుజుమార్గముగా ఖురాన్ గ్రంథం అవతరింపజేయబడినది ఈ రమజాను నెలలో. ప్రియులారా, ఈరోజుకు 1450 సంవత్సరాల క్రితం అరేబియా దేశంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనే ఒక దైవ ప్రవక్తకు ఆకాశము నుండి అతనిపైకి అవతరింపజేయబడినది ఖురాన్. ప్రియులారా, ఈ ఖురాన్ గ్రంథములో 30 కాండాలు ఉన్నాయి, 114 అధ్యాయాలు ఉన్నాయి, 6236 వాక్యాలు ఉన్నాయి. మరి ఈ ఖురాన్ గ్రంథము ఈ రమజాను మాసంలో వచ్చింది ఎలా వచ్చింది? కేవలం ముస్లింల కోసం వచ్చిందా, లేక సర్వ మానవాళి కోసం వచ్చిందా? ప్రియులారా, దీనినే ప్రశ్నించండి, ఇది సమాధానం ఇస్తుంది. 2వ అధ్యాయము వాక్యము సంఖ్య 185లో ఖురాన్ సెలవిస్తూ ఉన్నది, షహరు రమజాన్ అల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాస్ వబయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. పవిత్ర రమజాను నెలలో అవతరింపజేయబడిన ఈ ఖురాన్ మానవులందరికీ మార్గదర్శకత్వము. ఇందులో సత్యాన్ని, అసత్యాన్ని వేరుపరిచే నిదర్శనాలు స్పష్టముగా ఉన్నాయి. ఈ ఖురాన్ ముస్లిముల కోసం వచ్చిన గ్రంథము కాదు. ప్రియులారా, పవిత్ర ఖురాన్ గ్రంథం 14వ అధ్యాయము సూరే ఇబ్రాహీం వాక్యము 52లో ఖురాన్ ఈ విధంగా సెలవిస్తుంది, హాజా బలాగుల్ లిన్నాస్, ఇది సర్వ మానవాళి కోసం వచ్చిన గ్రంథము. ఈ గ్రంథం ప్రపంచానికి ఇస్తున్న సందేశము ఏమిటి? ఖురాన్ గ్రంథం ప్రపంచానికి ఇస్తున్న సందేశము, సోదరులారా, మనమంతా ఒక్కటే, మనందరి తల్లి తండ్రి ఒక్కటే, మనందరి ఆరాధ్య దైవము కూడా ఒక్కటే. ఖురాన్ గ్రంథం ప్రపంచానికి ఇస్తున్న సందేశము, ప్రియులారా, ఓ మానవులారా, మీరంతా ఒక్కటే, మీరందరి ఆరాధ్య దైవము కూడా ఒక్కడే. పవిత్ర ఖురాన్ గ్రంథం 2వ అధ్యాయము వాక్యము సంఖ్య 21లో ఈ విధంగా సెలవీయబడుతుంది, యా అయ్యుహన్నాసు ఉబుదు రబ్బకుముల్లజీ ఖలఖకుం వల్లజీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. ఓ మానవులారా, మిమ్మల్ని మీ పూర్వీకులను సృష్టించిన మీ అందరి సృష్టికర్తను మీరు ఆరాధించండి. ఈ సృష్టికి కర్త లేకుండా సృష్టి సృష్టింపబడలేదు. ప్రియులారా, ఈ చిన్న వస్తువు మనము కదల్చకుండా పక్కకి జరగదు. ప్రియులారా, అలాంటిది ఇంత పెద్ద విశ్వము సృష్టింపబడింది, నడిపింపబడుతుంది, దీని వెనకాతల కర్త ఉన్నాడు. ప్రియులారా, చాలా మంది అంటారు దేవుడు లేడండి, నాస్తికులు అంటూ ఉంటారు దైవము లేడు. లేడు ప్రియులారా, దైవము లేకుండా ఈ విశ్వము సృష్టింపబడలేదు. సోదరులారా, ఒకడు ఉన్నాడట, వాడు నాస్తికుడు, వాడంటూ ఉన్నాడు దైవము లేడు.
మరొకడు ఉన్నాడు, వాడు ఆస్తికుడు, వాడంటూ ఉన్నాడు దైవము ఉన్నాడు. ఇద్దరు అనుకున్నారు, పద మన ఇద్దరం డిబేట్ చేసుకుందాం, నువ్వు దేవుడు ఉన్నాడు నిరూపించు, నేను దేవుడు లేడు అని నిరూపిస్తాను. ఇద్దరు అనుకున్నారు. ఇక ఎవడైతే దేవుడు లేడు అంటూ ఉన్నాడో ఆ నాస్తికుడు ప్రోగ్రాము చేయాల్సిన వేదికకు వెళ్ళిపోయాడు. ఇక ఎవరైతే దేవుడు ఉన్నాడు అని అంటూ ఉన్నాడో వాడు ఆ వేదికకు ఒక గంట ఆలస్యముగా చేరుకున్నాడు. ఎవడైతే దైవము లేడు అంటూ ఉన్నాడో నాస్తికుడు, వాడు ప్రశ్నిస్తూ ఉన్నాడు ఆస్తికునితో, దేవుడు ఉన్నాడు అని పలుకుతున్న వాడితో, ఏంటయ్యా ఒక గంట లేటుగా వచ్చావు. ఆస్తికుడు అంటూ ఉన్నాడు, నేను తమరి వద్దకు బయలుదేరానండి, మార్గం మధ్యలో ఒక వాగు దాటవలసి వచ్చింది, వాగు దాటటానికి వాగులో దిగబోతూ ఉన్నాను, అంతలోనే వాగులో ప్రవాహం అధికమైపోయింది, ఏమి చెయ్యాలో తెలియక వాగు ఒడ్డు వద్ద నిలబడిపోయాను, వాగు ఉద్రుతంగా ప్రవహిస్తుంది, అంతలోనే పక్కన ఒక తాటి చెట్టు ఉంది, తాటి చెట్టు దానంతటా అది కిందకి కూలిపోయింది, తాటి చెట్టు దానంతటా అది నా ముందుకు వచ్చి నిలబడింది, నాకు తెలియకుండానే ఆ తాటి చెట్టు ఎక్కేశాను, ఆ తాటి చెట్టు అవతల ఒడ్డుకు తీసుకువచ్చి దింపింది, కాబట్టి రావటానికి గంట ఆలస్యమైంది అన్నాడు. ఆ నాస్తికుడు అంటున్నాడు, ఏంటయ్యా నేనే కనిపించానా వెర్రివాడిని చేయటానికి, ఏమిటి తాటి చెట్టు దానంతటా అదే కిందకి కూలిపోయిందా, తాటి చెట్టు దానంతటా అదే నీ దగ్గరకు వచ్చేసిందా, నీకు తెలియకుండానే తాటి చెట్టు ఎక్కేశావా, తాటి చెట్టు అవతల దింపేసిందా, ఇది జరగదు, తాటి చెట్టు దానంతటా అదే కిందకి కూలిపోవటం జరగదు అన్నాడు. అప్పుడు అన్నాడు ఆస్తికుడు, అరే ఒక తాటి చెట్టు దానంతటా అదే కిందకి పడిపోనప్పుడు, తాటి చెట్టు దానంతటా అదే నా దగ్గరకు రానప్పుడు, ఆకాశంలో ఉన్న అంత పెద్ద సూర్యుడు తూర్పున ఉదయిస్తూ ఉన్నాడు, పడమరన అస్తమిస్తూ ఉన్నాడు, భూమి గ్రహాలు సమస్తము తిరుగుతూ ఉన్నాయి, మరి వీటిని తిప్పేవాడేరా దేవుడు అని వాడు సమాధానము పలికాడు. ప్రియులారా, ఈ సృష్టికి సృష్టికర్త ఉన్నాడు, ఆ సృష్టికర్త లేనిదే ఈ సృష్టి సృష్టింపబడదు. ప్రియులారా, ఎలాంటి సృష్టికర్త ప్రియులారా, ఒకసారి చూడండి, విశ్వాన్ని పరిశీలించండి, ఆయన యొక్క ఘనత తెలుస్తుంది. ప్రియులారా, ఆయన ఏ విధంగా భూమి ఆకాశాలను సృష్టించాడు. పవిత్ర ఖురాన్ గ్రంథము 2వ అధ్యాయము వాక్యము సంఖ్య 22లో ఖురాన్ అంటుంది, అల్లజీ జఅల లకుముల్ అర్ద ఫిరాషం వస్సమా బినా వఅన్జల మినస్ సమాఇ మా ఫఅఖ్రజ బిహి మినస్ సమరాతి రిస్కల్ లకుమ్ ఫలా తజ్అలు లిల్లాహి అందాదం వఅంతుమ్ తఅలమూన్. ఆయనే మీ ఆరాధ్య దైవము, ఎవరైతే భూమిని పాన్పుగా పరిచాడో, 52 కోట్ల చదరపు మైళ్ళ వైశాల్యము కలిగి ఉంది. ప్రియులారా, ఈ భూమి 52 కోట్ల చదరపు మైళ్ళ వైశాల్యము ఈ భూమి కలిగి ఉంది. దీనిని మానవుల కోసం ఎవరు పరిచారండి జీవించటానికి? మరి ఆకాశం ఉంది చూసారా, ఆకాశానికి ఒక్క స్తంభమైనా కనిపిస్తుందా? మానవుడు ఈరోజు ఒక సెంటు స్థలములో 48 గజాలలో ఒక ఇల్లు కట్టాలంటే 4 పిల్లర్లు వేస్తాడు ప్రియులారా, 2 బీములు వేస్తాడు ప్రియులారా. అలాంటిది అంత పెద్ద ఆకాశానికి ఒక్క పిల్లరైనా కనిపిస్తుందా? మీ కళ్ళు తిప్పి తిప్పి చూడండి, ఆకాశాన్ని ఆ విధంగా నిలబెట్టిన వాడే మనందరి సృష్టికర్త ప్రియులారా. ఆయన ఖురాన్ గ్రంథములో అంటూ ఉన్నారు, 31వ అధ్యాయము వాక్యము సంఖ్య 9లో, ఖలక సమావాతి బిగైరి అమదిన్ తరౌనహా వఅల్కా ఫిల్ అర్ది రవాసియ అంతమీద బికుం వబస్స ఫీహా మిన్ కుల్లి దాబ్బా. ఏమిటి మీరు చూడటము లేదా? ఒక్క స్థం
స్తంభము లేకుండా ఆకాశమును నిలబెట్టిన వాడే మీ అందరి సృష్టికర్త. ప్రియులారా, ఎంత గొప్పవాడండి ఆయన. టెక్నాలజీ చూడండి, ఆకాశం అనే స్లాబ్ ఉంది, ఒక్క పిల్లరు కూడా ఆకాశం నిలబడటానికి ఆ సృష్టికర్త సృష్టించలేదు. ప్రియులారా, ఆయనే మనందరి ఆరాధ్య దైవము. ఏ విధంగా విశ్వాన్ని సృష్టించాడు ప్రియులారా? బదీయు సమావాతి వల్ అర్ద్, ఎటువంటి నమూనా లేకుండా భూమి ఆకాశాలను సృష్టించిన వాడు. నమూనా అక్కరలేదు ఆయనకి. నా ముందు విద్యుత్ బల్బు కనిపిస్తుంది. ఈ బల్బును సృష్టించిన శాస్త్రవేత్త పేరు థామస్ ఆల్వా ఎడిసన్ అనే శాస్త్రవేత్త విద్యుత్ బల్బును సృష్టించాడు. దీనిని తయారు చేయటానికి ఆ శాస్త్రవేత్త 1000 సార్లు ఫెయిల్ అయ్యాడు ప్రియులారా. ఆ తరువాత దీన్ని తయారు చేయగలిగాడు. కానీ సకల లోకాలకు సృష్టికర్త అయిన ఆ దైవము ఏ రోజైతే భూమి ఆకాశాలను సృష్టించాడో అప్పుడే ఆకాశములో సూర్యుడు అనే మహాబల్బును సృష్టించాడు ప్రియులారా. ఆ బల్బు ప్రపంచానికి వెలుగునిస్తుంది. ఎవరైనా సూర్యుడు వెలుగు పొందుతున్నందుకు గాను సూర్యుని కోసం బిల్లు కడుతున్నామా ప్రియులారా? మరి ఆకాశంలో దేదీప్యమానంగా వెలుగుతున్న సూర్యుడు అనే ఆ మహాదీపమును సృష్టించిన వాడు సర్వ మానవాళి యొక్క ఆరాధ్య దైవము. ప్రియులారా, నమూనా లేకుండా సృష్టించాడు. ఎంత గొప్పగా సోదరులారా, ఒక మానవుడు ఉన్నాడు, ఒక ఫ్యాను సృష్టించాడు ప్రియులారా. ఫ్యాను తిరుగుతూ ఉంటుంది స్విచ్ వేయగానే. నిమిషానికి ఫ్యాను సుమారు 500 సార్లు టక్ 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 తిరుగుతుంది అనుకోండి. ఆ దైవము ఒక దోమను సృష్టించాడు ప్రియులారా. ఒక దోమ సెకనుకు టక్ అనే ఒక సెకనులో 400 సార్లు దాని రెక్కలు ఆడిస్తుంది ప్రియులారా. అందుకే దోమ గనక మీ చెవి వద్దకు వస్తే అది కుయ్ శబ్దం చేస్తుంది. కారణం ఏమిటి? అది సెకనుకు 400 సార్లు దాని రెక్కలు ఆడిస్తుంది. మరి దోమను మ్యానుఫ్యాక్చర్ చేసిన వాడు ఎవరు? ఆయనే సర్వ లోకాలకు సృష్టికర్త. ప్రియులారా, ఏ విధంగా విశ్వాన్ని సృష్టించాడో ఒకసారి పరిశీలించండి ప్రియులారా. ఆయన గొప్పవాడు సోదరులారా, కానీ మనిషి ఆయన ఘనత పోల్చుకోలేడు. మానవ జీవితానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసిన వాడు ప్రియులారా. ఈ సమయంలో కూర్చున్నామందరం ఆక్సిజన్ అనే గాలి పీల్చుతున్నాం. ఆక్సిజన్ గాలి గనక లేకపోతే మానవుడు బతకలేడు ప్రియులారా. మరి మన కోసం ఈ గాలిని పంపుతున్నవాడు ఎవరు? మనము గనక లెక్క వేస్తే ప్రియులారా, రోజుకు మానవుడు పీల్చుతున్న ఈ గాలిని గనక మనం లెక్క వేస్తేనట, రోజుకు పీల్చుతున్న ఆక్సిజన్ గాలిని గనక సిలిండర్ల రూపంలో మనం లెక్క కడితే రోజుకు మానవుడు 3 సిలిండర్ల నిండుగా ఆక్సిజన్ గాలి పీల్చుతాడట. ఒక సిలిండరు ధర 700 రూపాయలు అయితే రోజుకు మానవుడు పీల్చుతున్న ఆక్సిజన్ గాలి యొక్క ధర 2100 రూపాయలు ప్రియులారా. ఒక మనిషి 65 ఏళ్ళు గనక జీవితము గడిపితే ఆ మనిషి పీల్చుతున్న ఆక్సిజన్ యొక్క ధర 5 కోట్లకు పైమాటే ప్రియులారా. మరి గాలిని మన కోసం పంపిస్తున్నవాడు ఎవరు? ఆయనే సకల లోకాలను సృష్టించిన సృష్టికర్త ప్రియులారా. ఆయన ఏ విధంగా సృష్టించాడో ఒకసారి చూడండి. భూమిని పాన్పుగా పరిచాడు, ఆకాశాన్ని కప్పువలే చేశాడు, ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు, తద్వారా మానవాళికి ఫలాలను పంటలను పండింపజేస్తున్నాడు. మీ కోనసీమ ప్రాంతం ప్రియులారా, దీని ప్రకృతి రమణీయత ఎంత అందముగా ఉంటుంది. దీనిని సృష్టించినది మానవ తరం కాగలదా? మనిషి అందాలు జాలువారే ఈ తోటలను మానవుడు సృష్టించగలడా ప్రియులారా? ఒక చెట్టు దానికి ఎటువంటి చిగురు లేకుండా అది ఎండి మొరడు వారిపోయింది. అలాంటి చెట్టుకు తిరిగి చిగురు తెప్పించే శక్తి మానవుడి చేతిలో ఉందా? మీ కళ్ళ ముందు ఒక చెట్టు మొరడు వారిపోతుంది, అది పనికి రాని నిర్జీవమైన వృక్షంగా మారిపోతుంది. దానిలో తిరిగి చిగురును తెచ్చేవాడే సర్వలోకాల ప్రభు ప్రియులారా. ఆయనే నదులను సృష్టించాడు. ఖురాన్ గ్రంథములో అంటూ ఉన్నారు 27వ అధ్యాయము వాక్యము 60-61లో, అమ్మన్ ఖలక సమావాతి వల్ అర్ద వ అన్జల లకుమ్ మినస్ సమాయి మాఅ ఫ
فانزلنا فهدائك به ذات بهجه ما كان لكم ان تنبتوا شجرها ఇలాహుమ్ అల్లా. ఓ మానవులారా, మీకోసం భూమిని పాన్పుగా చేసింది ఎవరు? ఆకాశాన్ని కప్పువలే చేసిన వాడు ఎవరు? ఆకాశము నుండి వర్షాన్ని కురిపిస్తున్నవాడు ఎవరు? అందాలు జాలువారే తోటలను సృష్టించిన వాడు ఎవరు? ఒక చిన్న మొక్కనైనా మొలకెత్తించటం మీకు సాధ్యమయ్యే పనేనా? అలాంటప్పుడు మీరు ఎందుకు దైవాన్ని గుర్తించటము లేదు? ఆయనే మీకోసం భూమిని పరిచాడు, నదీ నదాలను ప్రవహింపజేశాడు, రెండు నదులు కలుసుకున్నప్పుడు వాటి మధ్య అడ్డు తెరను ఉంచాడు. గోదావరి నది ఎల్లి బంగాళాఖాతంలో కలుస్తుంది ప్రియులారా, కానీ నది వేరుగా కనిపిస్తుంది, సముద్రం వేరుగా కనిపిస్తుంది ప్రియులారా. రెండు నీళ్ల మధ్య అడ్డు తెర ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడైనా రెండు మహా సముద్రాలు కలిసే చోట చూడండి, ఒక సముద్రం యొక్క నీరు బ్లూ కలర్లో ఉంటుంది, వేరే సముద్రం యొక్క నీరు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. రెండు సముద్రాలు కలిసే ఉంటాయి, కానీ ఒక పక్క నీరు బ్లూ కలర్లో ఉంటుంది, ఇంకొక పక్క నీరు గ్రీన్ కలర్లో ఉంటుంది ప్రియులారా. ఆ రెండింటి మధ్య ఎవరు అడ్డు తెరను ఏర్పాటు చేశాడు? ఆయనే సకల లోకాల సృష్టికర్త ప్రియులారా. ఏ విధంగా సృష్టించారో చూస్తారా? ప్రాణమున్న ప్రతి దానిని సృష్టించాడు ప్రియులారా. ఆకాశంలో చూస్తూ ఉన్నాము, పక్షులు ఎగురుతూ ఉన్నాయి, పక్షులు రెండు రెక్కలు చాపుకొని కిందన పడిపోకుండా ఆకాశములో తటస్థ స్థితిలో ఉండిపోతున్నాయి. రెండు రెక్కలు చాపుతున్నాయి, కానీ పక్షులు కింద పడటము లేదే, పడిపోతున్నాయా? రెండు రెక్కలు చాపి ఉంచేస్తున్నాయి, కానీ పక్షులు కిందకి పడటము లేదు. ఖురాన్ అంటుంది 16వ అధ్యాయము వచనము సంఖ్య 79లో, అలం యరౌ ఇలా తైరి ముసఖరాతిన్ మా జబ్బిస్సమాయి. ఏమిటి, మీరు చూడటము లేదా? ఆకాశంలో పక్షులు తమ రెక్కలను చాపి తటస్థ స్థితిలో ఉండిపోతున్నాయి, కిందకి పడకుండా ఉంటున్నాయి. వాటిని ఆకాశంలో నిలిపి ఉంచేవాడు మీ అందరి సృష్టికర్త ప్రియులారా. పదండి చూద్దాం, మనల్ని ఎలా సృష్టించాడు? ఈరోజు 6 అడుగుల మనిషిగా ఉన్నాను ప్రియులారా, కానీ నేను పుట్టక ముందు ఒక చిన్న వీరపు బిందువుని కాదా? ఒక చిన్న నీటి చుక్క ప్రియులారా, మానవుడు చిన్న నీటి చుక్క వలె తల్లి గర్భములోనికి ప్రవేశిస్తున్న మానవుడికి ఇంత అందమైన రూపాన్ని ఇస్తున్నవాడే మనందరి సృష్టికర్త ప్రియులారా. ఆయన ఖురాన్ గ్రంథంలో అంటూ ఉన్నాడు 16వ అధ్యాయము వచనము సంఖ్య 78లో, వల్లాహు అఖ్రజకుం మిన్ బుతూని ఉమ్మహాతికుం లా తాలమూన షైఆ వజఅల లకుమస్ సమఅ వల్ అబ్సార వల్ అఫ్ఇదా లఅల్లకుం తష్కురూన్. ఏమి మానవుడా, మీ తల్లి గర్భములో నువ్వు ఉన్నప్పుడు నీకు ఏమీ తెలియని సమయములో నీకు చూడటానికి కనులు ప్రసాదించిన వాడు, వినటానికి చెవులు ప్రసాదించిన వాడు, ఆలోచించే హృదయాన్ని ప్రసాదించిన వాడు నీ సృష్టికర్త. ఎలాంటి కన్ను సృష్టించాడండి? ఒక ఫోన్ ఉంది ప్రియులారా, ఫోన్ కంపెనీ వాడు తయారు చేశాడు, MI Note 3. ఈ ఫోన్ ఒక మొబైల్ కంపెనీ వాడు తయారు చేశాడు. దీనిలో కెమెరా ఉంది ప్రియులారా. కెమెరా ఎంత ఉంది అంటే ఒక 16 మెగాపిక్సల్స్ కెమెరా, 16 మెగాపిక్సల్స్ వరకు క్లారిటీ లాగుతుంది. మరి మానవుడు, మానవుడిని సృష్టించి మానవుడి కన్నుకు ఆ దైవం ఎన్ని మెగాపిక్సల్స్ అమర్చాడండి? మానవ కన్ను యొక్క మెగాపిక్సల్ ప్రియులారా 576 మెగాపిక్సల్స్ మానవుడి కన్ను ప్రియులారా. మరి దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన వాడిని పోల్చుకున్నారా? 576 మెగాపిక్సల్స్ కెమెరా మానవుని కన్ను ప్రియులారా, కోటి రంగుల్ని ఈ కన్ను పసిగడుతుంది ప్రియులారా. ఇలాంటి కన్ను గనక మానవుడు తయారు చెయ్యాలంటే 1,00,000,000,000,000 వృధా చేసిన ఇలాంటి కన్ను ఏ మానవుడు సృష్టించలేడు. మరి కంటిని మ్యానుఫ్యాక్చర్ చేసిన వాడు ఎవరు? ఒక చిన్న ఫోన్ ఉంది, మ్యానుఫ్యాక్చర్ కంపెనీ వాడు తయారు చేశాడు. ఒక లైట్ ఉంది, మ్యానుఫ్యాక్చర్ ఫిలిప్స్ వాడు తయారు చేశాడు. ఒక బిల్డింగ్ ఉంది, ఒక ఇంజనీర్ కట్టాడు. మరి మన దేహమనే ఈ దానిని, ఈ ఐటమ్ను తయారు చేసిన వాడు ఎవరు? ఈ మైక్ను తయారు చేశాడు కంపెనీ వాడు. వాటర్ బాటిల్ ఆటోస్ వాడు తయారు చేస్తాడు. అరే
ప్రతి దానికి నిర్మాత ఉన్నాడే, మరి ఈ దేహానికి నిర్మాత ఎవరు? ఈ దేహమును సృష్టించిన వాడు ఎవరు? ఎప్పుడైనా ఆలోచించామా ప్రియులారా? ఎలాగ వెళ్ళాం తల్లి గర్భములోనికి? చిన్న నీటి బొట్టు ప్రియులారా. ఆయన ఖురాన్ గ్రంథంలో అంటూ ఉన్నాడు, ఖలఖకుమ్ మిన్ నఫ్సిన్ వాహిదా ثم جعل منها زوجها وأنزل لكم من الأنعام ثمانية أزواج يخلقكم في بطون أمهاتكم خلقا من بعد خلق في ظلمات ثلاث ومانودا తల్లి గర్భములో మూడు చీకటి పొరలు ఉన్నాయి. గర్భాశయపు పొర, అండాశయపు పొర, మావి పొర. ఈ మూడు చీకటి పొరల లోపల చిన్న నీటి బిందువుగా ప్రవేశించిన నిన్ను రక్తపు ముద్దగా మార్చిన వాడు ఎవరు? మన దేహంలో రక్తం ఉంటుంది ప్రియులారా. ఈ రక్తాన్ని సృష్టించిన వాడు ఎవరు? మానవుడు అహంకారం వహిస్తున్నాడు. జపాన్, చైనా, అమెరికా, టెక్నాలజీ మానవ దేహంలో ఉన్న రక్తాన్ని సృష్టించమనండి. ఒక మనిషికి యాక్సిడెంట్ అయిపోయింది, లక్షల కోట్లు ఖర్చు పెట్టేస్తాం, ఎవడైనా ట్రీట్మెంట్ ఇవ్వగలడా? బాడీలో రక్తము లేదు. ఆ సృష్టికర్త సృష్టించిన రక్తమే అవసర పడుతుంది తప్ప నీ దగ్గర లక్షల కోట్లు ఉన్నా వాడి ప్రాణాన్ని రక్షించలేవు సోదరుడా. మరి మానవ దేహములో ఈ రక్తాన్ని సృష్టించిన వాడు ఆ సృష్టికర్త. మొదటి 40 రోజుల వరకు తల్లి గర్భములో మనం రక్తపు ముద్దవలే ఉంటాము సోదరులారా. ఆ తరువాత 40 రోజులకు రక్తము కాస్త మాంసపు ముద్దగా మారుతుంది ప్రియులారా. ఆ తరువాత 40 రోజులకు మాంసములో ఎముకలు కూడా వస్తాయి. తల్లి గర్భములో 18వ వారములో వేలి ముద్రలు వస్తాయి, 24వ వారంలో చెవులు వస్తాయి, 28వ వారంలో కనులు వస్తాయి ప్రియులారా. తల్లి గర్భములో ఇంత చక్కగా మనకు రూపాన్ని మలచిన వాడు, రూపాన్ని చెక్కిన వాడు, అందమైన రూపాన్ని ఇచ్చిన వాడే మనందరి సృష్టికర్త ప్రియులారా. ఒకసారి ఈ దేహమును గురించి ఆలోచించండి ప్రియులారా, ఏ విధంగా సృష్టించాడండి? మన నోరుంది చూసారా, 100 కోట్ల రుచులను ఈ నాలుక పసిగడుతుందంట. 100 కోట్ల రుచులను ఈ నాలుక పసిగడుతుంది. మనం తింటున్నామే, ఎంత తింటున్నామండి? ఒక మనిషి అంట తన జీవితములో తినే ఆహారము ప్రియులారా ఎంత తింటాడంటే 40 టన్నుల ఆహారం ఒక మనిషి తన జీవితంలో తింటాడట. 40 టన్నుల ఆహారం అంటే 6 పెద్ద ఏనుగుల సైజ్ అంత ఆహారం 40 టన్నులు మానవుడు జీవితంలో తినేస్తున్నాడు. నీకు ఉపాధిని ఇస్తున్నవాడెవరు? నిన్ను, నీకు హృదయాన్ని ఇచ్చాడు. ఈ హృదయం అంట రోజుకు 7000 లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుందంట. ఈ హృదయము రోజుకు 7000 లీటర్ల రక్తాన్ని పంపింగ్ చేస్తుంది. ఈ పంపును మ్యానుఫ్యాక్చర్ చేసిన వాడెవరు? మన హృదయం అనే ఈ కంపును మ్యానుఫ్యాక్చర్ చేసిన వాడే సకల లోకాలకు సృష్టికర్త ప్రియులారా. మానవ హృదయం అట రోజుకు విడుదల చేసే శక్తితోనట ఒక పెద్ద లారీ 30 కిలోమీటర్ల వరకు నడుస్తుందట. మరి హృదయంలో ఆ శక్తిని తెస్తున్నవాడు ఎవరు? మనిషికి ఇలాంటి తొడ ఇచ్చాడు ప్రియులారా. తొడ యొక్క ఎముక అంట కాంక్రీటు కంటే గొప్పగా ఉంటుందట, గట్టిగా ఉంటుందట. మన చేతిలో ఉన్న ఎముకలు ప్రియులారా స్టీలు కంటే 5 రెట్లు గట్టిగా ఉంటాయి. మరి బాడీని సృష్టించిన కంపెనీ, ఈ బాడీ అనే ఐటమును సృష్టించిన మ్యానుఫ్యాక్చరర్ మనందరి సృష్టికర్త ప్రియులారా. మానవులారా, ముక్కలు కాకండి. ముస్లింల దేవుడు వేరు, క్రైస్తవుల దేవుడు వేరు, హిందువుల దేవుడు వేరు. ఏమి సోదరులారా, ముస్లింలకు సూర్యుడు వేరు, హిందువులకు సూర్యుడు వేరు, క్రైస్తవులకు వేరే సూర్యుడా? సర్వ మానవాళి క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, యూదుడైనా, జైనుడైనా, ఆస్తికుడైనా, నాస్తికుడైనా, అందరి కోసం ఆకాశంలో సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కటే, భూమి ఒక్కటే, పీల్చే దాని ఒక్కటే, ఆకాశం ఒక్కటే, తాగే నీరు ఒక్కటే, మనందరి దేహంలో ఉన్న రక్తము ఒక్కటే. మనందరినీ సృష్టించిన సృష్టికర్త కూడా కేవలం ఒకే ఒక్కడు ప్రియులారా. ఆయనే మొత్తాన్ని సృష్టించాడు ప్రియులారా. అల్లాహుల్లజీ ఖలఖకుమ్
మిమ్మల్ని సృష్టించాడు, మీతో పాటు ప్రతి జీవిని సృష్టించాడు, బొద్దింకను సృష్టించాడు, 9 రోజులు తల తెగిపోయినా జీవితం గడిపేస్తుంది, ఒక తేరును సృష్టించాడు, ఒకసారి తింటే సంవత్సరాంతం బతుకుతుంది, ఒక నత్తను సృష్టించాడు, 3 ఏళ్ల పాటు నిద్రలో ఉండిపోతుంది, ఒక చీమను సృష్టించాడు, నీటిలో పడిపోయిన తరువాత కూడా 2 రోజుల వరకు ప్రాణముతో ఉంటుంది, ఒక దోమను సృష్టించాడు, దానికంటే 1.5 రెట్లు బరువైన రక్తాన్ని పీరుస్తుంది, హమ్మింగ్ బర్డ్ అనే పక్షిని సృష్టించాడు, నిమిషానికి నిమిషకలకు 200 సార్లు రెక్కలాడిస్తుంది. ప్రియులారా, ఆయనే సర్వలోకాలకు సృష్టికర్త. సృష్టించి విడిచిపెట్టేశాడా? ఆహారం ఇస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు. ఈ కొత్తపల్లి గ్రామంలో మనం ఏం చేస్తాం? పొద్దున 9 గంటలకి మన యొక్క కడుపు నింపుకోవటానికి ఉపాధి నిమిత్తం వెళ్ళిపోతాము. మరి సముద్రాన్ని చూడండి, సముద్రములో 20 లక్షల జాతుల జీవులు ఉన్నాయి. ప్రియులారా, వాటికి ఆహారం ఇస్తున్నవాడు ఎవరు? సముద్రములో నీలి తిమింగలం ఉంటుంది. ప్రియులారా, నీలి తిమింగలానికి పిల్ల తిమింగలము చేప పుడుతుంది. మరి ఆ పిల్ల తిమింగలము చేప తన తల్లి వద్ద రోజుకు 400 లీటర్ల పాలు తాగుతుంది. ప్రియులారా, పిల్ల తిమింగలము చేప తల్లి వద్ద రోజుకు 400 లీటర్ల పాలు తాగుతుంది. రోజుకు 90 కేజీల బరువు పెరుగుతుంది. 7 మాసాల వరకు తల్లి వద్ద అది పాలు త్రాగుతుంది. దానికి ఉపాధినిస్తున్నవాడు 6 అడుగుల మనిషి అవుతాడా? ప్రియులారా, ఆయనే సకల లోకాలకు సృష్టికర్త. ఆయనే అండమును పిండమును బ్రహ్మాండమును సృష్టించిన వాడు. ఆకాశంలో చూస్తున్నాం సూర్యుడిని, అబ్బో ఇదే గొప్ప అనుకుంటున్నాం. ప్రియులారా, ఒక గెలాక్సీలో 15,000 కోట్ల నక్షత్రాలు ఉంటే అందులో ఒక నక్షత్రం సూర్యుడు. ప్రియులారా, ఒక గెలాక్సీలో 15,000 కోట్ల నక్షత్రాలు ఉంటే ఒక నక్షత్రము సూర్యుడు. మరి ఇంత విశ్వాన్ని ఈ విధంగా సృష్టించి నడిపిస్తున్న వాడే సర్వ మానవుల సృష్టికర్త. ఇంతకీ ఒక్కడా? ఇద్దరా? ముగ్గురా? 3 కోటి మందా? ఎంతమంది దైవాలు ఉన్నారు? ఇంతవరకు చెప్పారండి, దేవుడు గొప్పవాడు, బాగా సృష్టించాడు, నడిపిస్తున్నాడు. మరి దైవాలు ఎంతమంది? ఈరోజు ప్రపంచంలో మనం అనుకున్నట్లుగా అనేక మంది దైవాలు ఉంటే ఈ ప్రపంచం ఇంత ప్రశాంతంగా ఉంటుందా? ప్రియులారా, ఆయన ఖురాన్లో అంటున్నాడు 21వ అధ్యాయము 22వ వాక్యములో, లౌ కానా ఫీహిమా ఆలిహతున్ ఇల్లల్లా లఫసదత ఫసుబహానల్లాహి రబ్బిల్ అర్షి అమ్మా యసీఫూన్. ఒకవేళ భూమి ఆకాశాల వ్యవస్థలో ఒకే ఒక్క ఆరాధ్య దైవముతో పాటు వేరే దైవము కూడా ఉండి ఉన్నట్లయితే భూమి ఆకాశాల వ్యవస్థ చిన్న భిన్నమైపోయేది. ఒక 15 అడుగుల బస్సు ఉంది, ఒక డ్రైవర్ స్టీరింగ్ పట్టుకొని బస్సు నడుపుతూ ఉన్నాడు, వేరే డ్రైవర్ వెళ్ళి నేను కూడా నడిపేస్తాను స్టీరింగ్ పట్టుకొని తిప్పేస్తున్నాడు. 15 అడుగుల బస్సు 2 డ్రైవర్లు ఏకకాలంలో నడుపుతానంటే ముందుకెళ్ళదే. అలాంటప్పుడు ఇంత పెద్ద విశ్వాన్ని 2 నడిపితే ఇంత ప్రశాంతంగా విశ్వము నడుస్తుందా? ప్రియులారా, కాబట్టి ఆలోచించండి, విశ్వాన్ని సృష్టించి నడిపిస్తున్నవాడు ఒక్కడే. ఆ ఒక్కడు ఎవరు? ఆ ఒక్కడు ఎవరు? తినేవాడా? తినిపించేవాడా? అవసరాలు కలిగినవాడా? అవసరాలు తీర్చేవాడా? తల్లి తండ్రి కలిగినవాడా? లేకపోతే సమస్తాన్ని సృష్టించేవాడా? సోదరులారా, 5 గుణగణాలు మనందరి సృష్టికర్తకు ఉంటాయి. ప్రియులారా, మానవుడు ప్రపంచములో ప్రతి దానిని శ్రద్ధతో ఆలకిస్తాడు, తన యొక్క మేధాశక్తిని ఉపయోగిస్తాడు. మానవుడు పోల్చుకుంటాడు, మానవుడికి 10 రూపాయల నోటుకు 2000 రూపాయల నోటుకు తేడా తెలుసు, నీళ్లకు పాళ్లకు తేడా తెలుసు, మానవుడికి ప్రతి దానికి తేడా తెలుసు. మరి దైవము కావాలంటే ఎలాంటి గుణగణాలు దైవములో ఉండాలి? ప్రియులారా, నేను మీకు చెబుతున్న మాట ఖురాన్ గ్రంథం అంటుంది, ఓ మానవులారా, మీ అందరి సృష్టికర్త ఒక్కడే, ఆయనకు 5 గుణగణాలు ఉన్నాయి. ఎవరిలోనైతే ఈ 5 గుణగణాలు ఉన్నాయో ఆయనే సర్వ మానవాళి యొక్క చక్రవర్తి. ప్రియులారా, ఖురాన్ అంటుంది, కులుహు అల్లాహు అహద్, అల్లాహు సమద్, లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. ఓ ప్రవక్త చెప్పండి, మీ ఆరాధ్య దైవము కేవలం ఒకే ఒక్కడు, ఆయన
ఎవరి అవసరము లేనివాడు, ఆయన ఎవరికి పుట్టనివాడు, ఆయన ఎవరికి జన్మనివ్వనివాడు, ఆయనకు సరి సమానమైనది ఏదీ లేదు. ప్రియులారా, దైవము కేవలం ఒకే ఒక్కడు. ఆ ఒక్కడు ఎలాంటి అవసరాలు లేనివాడు, తిననివాడు దైవము, నిదుర పోనివాడు దైవము, కునుకు తీయనివాడు దైవము, అవసరములు లేనివాడు దైవము, తల్లి తండ్రి కలిగి లేనటువంటి వాడు దైవము, సంతానము కలిగి లేనటువంటి వాడు దైవము. తల్లి తండ్రి దేవుడు ఉండరు ప్రియులారా, దేవునికి కొడుకు కూతురు ఉండరు. దేవుడు మనలాగా తినటము తాగటం పడుకోవటం కునుకు తీయటం కాలకృత్యాలకు వెళ్ళటం చెయ్యడు ప్రియులారా. ఆ దేవుడు ఎలా ఉన్నాడు, ఏ కన్నైనా చూసిందా, ఇహలోకములో ఏ మానవుడైనా దైవాన్ని చూడగలడా? ఖురాన్ అంటుంది ప్రియులారా, లా తుద్రికుహుల్ అబ్సార్ వహువ యుద్రికుల్ అబ్సార్ వహువల్ లతీఫుల్ ఖబీర్. ఏ కన్ను దైవాన్ని చూడచాలదు, ఆయన సమస్తమును చూస్తూ ఉన్నాడు, సూక్ష్మమును చూస్తూ ఉన్నాడు, అతి సూక్ష్మమును చూస్తూ ఉన్నాడు. కాబట్టి మానవులారా, ఆయనకు రూపాన్ని కల్పించకండి, మీకు ఏమీ తెలియదు, ఆయనకు సర్వము తెలుసు అంటున్నాడు ప్రియులారా. కాబట్టి ఐదు గుణగణాలు కలిగిన వాడు మనందరి ఆరాధ్య దైవము. ఒకసారి చెవి ఒక్కి వినండి ప్రియులారా, ఒకే ఒక్కడు, ఎవరి అవసరము లేనివాడు, ఎవరికి పుట్టనివాడు, ఎవరికి జన్మనివ్వనివాడు, ఆయనకు సరి సమానమైనది విశ్వములో లేదు ప్రియులారా. ఈ ఐదు గుణగణాలు కలిగిన వాడే సర్వ మానవాళి యొక్క సృష్టికర్త. దాని గురించే ఖురాన్ ప్రపంచానికి సందేశం ఇస్తుంది ప్రియులారా. ఖురాన్ అంటుంది, ఈ ఐదు గుణగణాలు కలిగిన వాడు అల్లా. అల్లా ఒకే ఒక్కడు, అల్లా ఎవరి అవసరము లేనివాడు, అల్లా ఎవరికి పుట్టనివాడు, అల్లా ఎవరికి జన్మనివ్వనివాడు, అల్లా ఆయనకు సరి సమానులు ఎవరూ లేరు. ఏంటండి మీరు మత ప్రచారం చేసుకుంటున్నారే, అల్లా దేవుడు అంటున్నారే? లేదండి, ప్రతి ప్రవక్త చెప్పిన మాట తిరిగి మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఉదాహరణకు షిరిడీ సాయిబాబా, షిరిడీ సాయిబాబా గారు తన జీవితంలో ప్రజలకు ఇచ్చిన సందేశం ఏమిటి, సబ్కా మాలిక్ ఏక్ హై, అల్లా భలా కరేగా, అల్లా మాలిక్. ఆయన జీవితాంతం పలికాడు ప్రియులారా, అల్లా మాలిక్, అల్లా చక్రవర్తి, అల్లా భలా కరేగా, అల్లా మంచి చేస్తాడు, సబకా మాలిక్ ఏక్. మనందరి దైవం ఒక్కడే ప్రియులారా. ఆయన ఖురాన్ గ్రంథంలో ఏమంటున్నాడు, రమజాన్ నెలలో ఖురాన్ వచ్చింది, దేవుడా దేవుడా అంటే జీవితం అయిపోతుందా, దైవాన్ని పోల్చుకోవాలి, ఒక అందమైన జీవితాన్ని నడపాలి ప్రియులారా. ఈరోజు ప్రపంచంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయండి, ఈ ఖురాన్ గ్రంథం ప్రపంచంలో ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపుతుంది ప్రియులారా. ఖురాన్ గ్రంథం ఏంటో అర్థము కాని భాషలో రాలేదు ప్రియులారా, మనందరికీ అర్థమయ్యే తెలుగు భాషలో కూడా ఖురాన్ ఉందే. మరి ఖురాన్ ప్రపంచానికి ఏమి నేర్పుతుంది, ప్రేమను నేర్పుతుంది, సోదర భావాన్ని నేర్పుతుంది, సౌభ్రాతృత్వాన్ని నేర్పుతుంది, అంటరానితనము లేని సమాజాన్ని నేర్పుతుంది, వడ్డీ లేని సమాజాన్ని స్థాపిస్తుంది, మద్యము లేని సమాజము యొక్క సందేశం ప్రపంచానికి ఇస్తుంది, స్త్రీ జాతి గౌరవానికి సంబంధించిన ఆజ్ఞలు జారీ చేస్తుంది, మీ కోపాన్ని దిగమింగి ఇతరులను క్షమించేవాడినే దైవము ప్రేమిస్తాడంటుంది ప్రియులారా. రమజాను నెలలో వచ్చిన ఖురాన్ గ్రంథం. ఈరోజు మనం చాలా అభివృద్ధి చెందాం ప్రియులారా, మానవుడు ఎంతో గొప్పగా అభివృద్ధి చెందుతూ ఉన్నాడు, అయినా మన సమాజంలో అంటరానితనం ఇంకా మిగిలి ఉంది ప్రియులారా. మీకు తెలుసో లేదో, మొన్న ఒక వారం రోజుల క్రితం ఒక రాష్ట్రానికి చెందిన ఒక ముఖ్యమంత్రి గారు ఒక దళిత వాడకు వెళ్ళి సందర్శనకు వెళ్తున్నారు. ఒక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి గారు ఒక దళిత వాడకు వెళ్ళి సందర్శించాలి. దానికంటే ముందు అతని అనుచరులంతా ఆ దళిత వాడకు వెళ్ళి అక్కడ దళితులకు ఏం చేస్తున్నారంటే, వారి చేతిలో షాంపూ మరియు సబ్బు పెడుతున్నారు, శుభ్రంగా స్నానం చేయండి, మీ వద్దకు ముఖ్యమంత్రి వస్తారు. ఇది దళితులకు అవమానం కాదా ప్రియులారా? ఈరోజు మనిషి ముక్కలైపోయాడు కులాల పరంగా ప్రియులారా. విభజింపబడ్డాము సోదరులారా, తల నుండి పుట్టాము, భుజం నుండి పుట్టాము, తొడ నుండి పుట్టాము, పాదం నుండి పుట్టాము, మనిషి ముక్కలు ముక్కలైపోతున్నాడు. ఖురాన్ మిమ్మల్ని కలుపుతుంది ప్రియులారా. 49వ అధ్యాయము వాక్యము సంఖ్య 13లో ఖురాన్ అంటుంది, యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా,
మేము మిమ్మల్ని ఒకే స్త్రీ నుండి ఒకే పురుషు నుండి సృజించాము. మీరు ఒకరినొకరు పరిచయము చేసుకోవటానికి మిమ్మల్ని వేరు వేరు జాతులుగాను తెగలుగాను చేశాము తప్ప మీలో తెల్లవాడికి నల్లవాణిపై ఆధిక్యత లేదు, రాజుకు రైతుపై ఆధిక్యత లేదు, తెలుగు మాట్లాడేవాడిపై ఇంగ్లీషు మాట్లాడేవాడికి ఆధిక్యత లేదు, మీరంతా సమానమే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఓ మానవులారా, మీలో ఏ తెల్లవాడు నల్లవాణి కంటే ఎక్కువ కాదు, ఏ నల్లవాడు తెల్లవాణి కంటే ఎక్కువ కాదు, ఏ అరబ్బుడు అరబ్బేతరుని కంటే ఎక్కువ కాదు, ఏ అరబ్బేతరుడు అరబ్బుని కంటే ఎక్కువ కాదు. మీలో ఎక్కువ తక్కువ ఉంది అంటే మీ భయభక్తికి మాత్రమే. ప్రియులారా, ఖురాన్ ప్రపంచ మానవాళిని కలుపుతుంది. ప్రియులారా, ముక్కలు చెయ్యటానికి ఖురాన్ రాలేదు, కలపటానికి వచ్చింది. ప్రియులారా, మసీదుకెళ్తారు మీరు, మసీదుకెళ్తారు. ప్రియులారా, నేను కోటీశ్వరుణ్ణి, నా ఇంట్లో పాచి పని చేసే పేదవాడున్నాడు, నా ఇంటిలో పాచి పని చేసే పేదవాడు మసీదుకు వెళ్ళాడు. ప్రియులారా, ఆ తర్వాత నేను మసీదుకు వెళ్ళాను, వరుసలలో ప్రజలు నిలబడి ఆరాధన చేస్తున్నారు. నా ఇంట్లో పనిచేసే పాచివాడి పక్కన స్థలం ఉంది. ప్రియులారా, నేను వెళ్ళి అరే వీడు నా ఇంటిలో పాచి పని చేస్తాడు కదా, వీడి పక్కన నించోను అంటే నేను ముస్లింను కాజాలను. ప్రియులారా, నా ఇంటిలో పాచి పని చేసేవాడి భుజానికి భుజాన్ని తగిలిస్తాను, పాదానికి పాదము తగిలిస్తాను, దైవం ముందు సాష్టాంగం చేస్తాను. ప్రియులారా, ఇస్లాం మానవత్వాన్ని నేర్పుతుంది. ప్రియులారా, మానవుల మధ్య ప్రేమను నేర్పుతుంది. ప్రియులారా, పదండి పవిత్ర రంజాన్ నెలలో వచ్చిన ఖురాన్ యొక్క సందేశాన్ని తీసుకుందాం, అంటరాని తనము లేని సమాజాన్ని స్థాపిద్దాం. లేదు ప్రియులారా, వాడు ఊరుకు దూరంగా ఉండాలి, వీడే ఈ పని చెయ్యాలి. లేదు ప్రియులారా, మనమంతా దైవం ముందు సమానమే, మనలో ఎక్కువ తక్కువ లేదు. ప్రియులారా, రమజాన్ ప్రపంచానికి ఇస్తున్న సందేశం అంటరాని తనము లేని సమాజము. ప్రియులారా, పదండి చూద్దాం. ఈరోజు సమాజములో మరి ఒక మహమ్మారి. ప్రియులారా, ఈరోజు మాట చెబితే మీకు బాధ అనిపిస్తుంది సోదరులారా, మద్యము ఏరులై ప్రవహిస్తుంది. ప్రియులారా, మన భారతదేశంలో ప్రతి 96 నిమిషాలకు ఒక భారతీయుడు మద్యము తాగటం వల్ల చనిపోతున్నాడు. ప్రతి 96 నిమిషాలకు ఒక భారతీయుడు మద్యము తాగటం వల్ల చనిపోతున్నాడు. ఖురాన్ ఏమంటుంది మద్యము గురించి? 5వ అధ్యాయము వాక్యము సంఖ్య 90 ఖురాన్ అంటుంది, ఓ మానవులారా, ఓ విశ్వసించిన ప్రజలారా, మద్యము జూదము పాచికల ద్వారా జోస్యము తెలుసుకోవటం ఇవన్నీ అసహ్యకరమైన శైతాను పనులు. మీరు సాఫల్యం పొందాలి అంటే మద్యపానాన్ని విడిచిపెట్టండి. ఈరోజు చూడండి సోదరులారా, మద్యము తాగేవాడు తాగుతున్నాడు, ఇంటిలో పిల్లలున్నారు, భార్య ఉంది, వీడు ఏదో రోడ్డు మీద తూలుతూ వెళ్తున్నాడు, ఏ చీకట్లోనో ఏ బండో కొట్టొస్తుంది. ప్రియులారా, ఇంటి వారు అనాథలైపోతారు సోదరులారా. ఈరోజు మనిషి మద్యానికి ఎడిక్ట్ అయ్యాడు. ప్రియులారా, మద్యము పాపము సోదరులారా. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, మద్యము సకల చెడులకు మూలము, మద్యాన్ని విడిచిపెట్టండి. అల్లా శపిస్తున్నారు, దైవము శపిస్తున్నారు. ప్రియులారా, దేనిని? మద్యమును, మద్యము త్రాగేవాడిని, మద్యము పిండేవాడిని, మద్యము కొనేవాడిని, మద్యము అమ్మేవాడిని, మద్యము ఎవరి కోసం పిండబడుతుందో వాడిని, మద్యము మోస్తున్న వాడిని, మద్యము తయారవ్వటం దగ్గర నుండి మద్యం ఒక మనిషి నోటి వద్దకు వచ్చేంత వరకు ఎంతమంది యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అందరూ దైవ శాపానికి గురి అవుతారు. ప్రియులారా, ఖురాన్ అంటుంది మద్యాన్ని విడిచిపెట్టండి, చక్కటి జీవితాన్ని గడపండి. దైవ ప్రవక్త అంటున్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఎవరైతే ప్రపంచములో మద్యము త్రాగుతారో వారికి నరకములో తీనతుల్ ఖబాల్ అనే ద్రావణాన్ని త్రాగిస్తాడని దైవం నిశ్చయించుకున్నాడు. అడిగారు ప్రజలు, ప్రవక్త తీనతుల్ ఖబాల్ అంటే ఏమిటి? ప్రవక్త వారు అంటున్నారు, ఎవరైతే మద్యము తాగుతాడో
వాడు నరకములో నరకవాసుల చెమట త్రాగుతాడు. ఇహలోకపు చెమటకే చూడండి ఎలాంటి కంపు వస్తుంది ప్రియులారా. మరి నరకపు చెమట త్రాగుతారు సోదరులారా మద్యము తాగేవారు. ఖురాన్ మద్యపాన రహిత సమాజ స్థాపనకు కృషి చేస్తుంది ప్రియులారా. ఒకసారి దీన్ని చదవండి, ఇది ముస్లింల గ్రంథము కాదు ప్రియులారా, మానవులందరి గ్రంథం. ఇంకాస్త ముందుకు వెళ్తే వట్టి ప్రియులారా, హా చాలా మందికి నా మాట ఏంటండి మీరు చేస్తున్నవన్నీ ఆపేమంటున్నారు. లేదు, వీటి ద్వారానే ప్రపంచ శాంతి సాధ్యం ప్రియులారా. వడ్డీ వ్యాపారం జరుగుతుంది, డబ్బున్నవాడు కోట్లకు పడగలెత్తుతున్నాడు, పేదవాడు రోజు రోజుకు భూమిలోనికి వెళ్ళిపోతున్నాడు. తన యొక్క చెమట తన యొక్క రక్తాన్ని వడ్డీ రూపంలో కడుతున్నాడు ప్రియులారా. వడ్డీ గురించి ఖురాన్ ఏమంటుంది, వడ్డీ వ్యాపారం గురించి ఖురాన్ ఏమంటుంది? 2:278 దైవం అంటున్నాడు, యా అయ్యుహల్లజీనా ఆమనుత్తఖుల్లాహ వజరు మా బఖియ మినర్ రిబా ఇన్ కుంతుమ్ ముమినీన్. ఓ విశ్వసించిన ప్రజలారా, మీలో విశ్వాసము గనక ఉన్నట్లయితే మీకు రావలసిన వడ్డీని విడిచిపెట్టండి. మీరు వడ్డీని విడిచిపెట్టలేదా? అల్లాతో మరియు అల్లా ప్రవక్తతో యుద్ధానికి సిద్ధము కండి అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అంటున్నారు, మీలో ఎవరైనా తెలిసి కూడా ఒక దిర్హము వడ్డీ తింటే వాడు తన మాతృమూర్తితో వ్యభిచారము చేసిన వాడు. ఎవరైనా తెలిసి కూడా ఒక దిర్హము వడ్డీ తింటే వాడు తన కన్న తల్లితో వ్యభిచరించినంత పాపి. రంజాను నెలలో వచ్చిన ఖురాన్ ప్రపంచం నుండి వడ్డీని పారద్రోలుతుంది ప్రియులారా. ఖురాన్ శాంతి సందేశాన్నిచ్చే గ్రంథము ప్రియులారా. ఇది ముస్లింల కోసం మాత్రమే వచ్చింది అనుకోకండి, ఒక జీవన విధానం ఖురాన్ గ్రంథంలో ఉంది ప్రియులారా. పదండి చూద్దాం. కడుపులో ఆడపిల్ల పడింది, వెళ్ళి స్కాన్ చేయిస్తాడు. కడుపులో ఆడపిల్ల పుడుతుందంటే వెంటనే అబార్షన్ చేసేసి గర్భంలో అమ్మాయిని చంపేస్తున్నాడు ప్రియులారా. ఆడపిల్ల పుట్టుక దుర్వార్త కాదు ప్రియులారా. ఖురాన్ గ్రంథాన్ని అడగండి, 16:58, మీకు ఎవరికైనా ఆడపిల్ల పుట్టింది అంటే అది శుభవార్త సోదరులారా. ఆడపిల్ల మంచిదండి అల్హమ్దులిల్లా. ఖురాన్ అంటుంది, మీరు పేదరికానికి భయపడి చంపకండి. మన భారతదేశంలో ప్రతిరోజుకు 2,000 ఆడపిల్లలు తల్లి గర్భంలో చంపబడుతున్నారు. ఇండియాలో ప్రతిరోజు 2,000 ఆడపిల్లలు తల్లి గర్భములో చంపబడుతున్నారు. ఇది న్యాయమా అన్యాయమా? ఖురాన్ సమాధానం ఇస్తుంది ప్రియులారా. 17:31 దైవం అంటూ ఉన్నాడు, వలా తక్తులు ఔలాదకుం ఖష్యత ఇమ్లాక్ నహను నర్జుకుహుం వఇయాకుం ఇన్న ఖత్లహుం కాన ఖితఅన్ కబీరా. మీలో ఎవరు కూడా పేదరికానికి భయపడి మీ సంతానాన్ని చంపకండి, వారికి ఉపాధి ఇచ్చేవారము మేమే, మీకు కూడా ఉపాధి ఇచ్చేవారము మేమే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటూ ఉన్నారు, మీలో ఎవరికైనా ఒకవేళ 3 అమ్మాయిలు గనక పుడితే మీరు 3 అమ్మాయిలను చక్కగా పెంచి పోషించి విద్యా బుద్ధులు నేర్పితే వారు స్వర్గానికి వెళ్తారు. ఈరోజు భారత ప్రభుత్వం ప్రారంభించింది పథకాన్ని బేటీ బచావో, అమ్మాయిని రక్షించండి. ఖురాన్ 1400 అమ్మాయి సంరక్షణ గురించి బోధిస్తుంది ప్రియులారా. పదండి చూద్దాం. అవినీతి లంచము ప్రియులారా, ఈరోజు మన దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలలో లంచం ఒక సమస్య ప్రియులారా. ఖురాన్ గ్రంథాన్ని అడగండి, లంచము గురించి ఖురాన్ ఏమి చెబుతుంది? 2:188 ఖురాన్ అంటుంది ప్రియులారా, వలా తఅకులు అమ్వాలుకుం బైనకుం బిల్ బాతిలి. మీరు ఒకరి సొమ్మును మరొకరు అన్యాయంగా తినకండి. ఇతరుల భూమిని కాజేసే ఉద్దేశ్యముతో న్యాయాధికారులకు లంచాలు ఇవ్వకండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటూ ఉన్నారు, ఎవరైతే లంచం ఇస్తున్నాడో, ఎవరైతే లంచం పుచ్చుకుంటున్నాడో, ఇద్దరిపై అల్లాహ్ యొక్క శాపము కురుస్తుంది సోదరులారా. ఖురాన్ లంచము లేని సమాజాన్ని స్థాపిస్తుంది ప్రియులారా. ఈ గ్రంథాన్ని ఒకసారి చదవండి సోదరులారా. మానవ జీవిత మనుగడకు ప్రాణం పోసింది ఈ
ఖురాన్ ఇహలోకంలో పరలోకంలో సాఫల్యాన్ని ఇస్తుంది. ఈ ఖురాన్ గ్రంథం ప్రియులారా, ఇంకాస్త ముందుకు పదండి. తల్లి తండ్రి, తల్లి తండ్రి విధేత ప్రియులారా, ఈరోజు సమాజం తల్లి బతికే ఉంది, తల్లి నానా మాట్లాడుతున్నాడు, తల్లిని తిడుతూ ఉన్నాడు ప్రియులారా. అమ్మ అనారోగ్యం పాలైపోయింది, 70 ఏళ్ల ముసలామె ప్రియులారా. ఇక అనారోగ్యం చివరి రోజులలో తల్లిని చక్కగా చూసుకోవాల్సింది పోయి తల్లిని తీసుకువెళ్ళి శ్మశాన వాటిక బయట కూర్చోబెట్టి నాకు ఈమె ఎవరో తెలియదు అన్నట్లుగా మానవుడు ప్రవర్తిస్తున్నాడు ప్రియులారా. ఖురాన్ గ్రంథాన్ని అడగండి, తల్లి తండ్రి స్థానం ఏమిటో. ఖురాన్ అంటుంది ప్రియులారా 17వ అధ్యాయము వాక్యం 23లో, వకజా రబ్బుక అల్లా తఅబుదు ఇల్లా ఇయ్యాహు వబిల్ వాలిదైని ఇహ్సానా ఇమ్మా యబ్లుగన్న ఇందకల్ కిబర అహదుహుమా ఔ కిలాహుమా ఫలా తకుల్ లహుమా ఉఫ్ఫిన్ వలా తన్హర్హుమా వకుల్ లహుమా కౌలన్ కరీమా వక్ఫిజ్ లహుమా జనాహజ్ జుల్లి మినర్ రహ్మా వకుల్ రబ్బిర్హమ్హుమా కమా రబ్బయాని సగీరా. మీ దైవము అంటూ ఉన్నాడు, తల్లి తండ్రి పట్ల విధేత చూపండి. మీ తల్లి తండ్రిలో ఒకరు గాని ఇద్దరు గాని ముసలివారు అయిపోతే వారి పట్ల విసుగు చెందుతూ చీయని కూడా అనకండి, వారి ముందు దయార్ద హృదయంతో మెలగండి, వారి ముందు వినయ విధేతల రెక్కలను చాపండి, వారి కోసం దైవముతో ప్రార్థించండి. ఓ నా దైవమా, నా తల్లి తండ్రి, నేను బాల్యంలో ఉన్నప్పుడు నాపై ఎలాంటి వాత్సల్యాన్ని కురిపించారో, నా తల్లి తండ్రి ఒక ముసలితనములో నా తల్లి తండ్రిపై వాత్సల్యాన్ని కురిపించు. ఖురాన్ గ్రంథం అంటుంది ప్రియులారా, తల్లి ఎలా జన్మనిచ్చింది ప్రియులారా, తల్లి ఏ విధంగా జన్మనిచ్చింది మానవుడికి తెలుసా సోదరులారా? కష్టంపై కష్టాన్ని సహిస్తూ జన్మనిచ్చింది. తల్లి సంతానానికి జన్మనిచ్చేటప్పుడు ఎంత నొప్పిని భరిస్తుందో మీకు తెలుసా? తల్లి సంతానానికి జన్మనిచ్చేటప్పుడు ఎంత నొప్పిని భరిస్తుందంటే, ఒక మనిషి యొక్క దేహములో ఏకకాలములో 20 ఎముకలు గనక ఫ్రాక్చర్ అయిపోతే, ఎట్ ఏ టైం 20 ఎముకలు గనక ఫ్రాక్చర్ అయిపోతే ఎంత నొప్పి కలుగుతుందో అంతటి నొప్పి మాతృమూర్తి సంతానానికి జన్మనిచ్చేటప్పుడు మోస్తుంది ప్రియులారా. అలాంటి తల్లి తండ్రికి ఎంతమంది విధేత చూపుతున్నాం ప్రియులారా. ప్రవక్త వారు అంటున్నారు, తల్లి యొక్క పాదాల కింద స్వర్గం ఉంది. ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు అంటూ ఉన్నాడు, నా తల్లి నడవలేదండి, నా తల్లిని భుజాలపై కూర్చోబెట్టుకున్నాను, మక్కా నగరానికి వెళ్ళాను, మక్కా పట్టణపు యాత్ర చేశాను, ఏమీ నా తల్లి యొక్క రుణాన్ని తీర్చుకున్నానా? ఒక పండితుడు అంటూ ఉన్నారు, అయ్యా నీ తల్లి నీకు జన్మనిచ్చినప్పుడు పడిన కష్టాలలో ఒక శ్వాస యొక్క రుణము కూడా నువ్వు తీర్చుకోలేకపోయావు. సోదరులారా, తల్లి తండ్రిని గౌరవిద్దాం. ఇదే ఖురాన్ గ్రంథం ప్రపంచానికి ఇస్తున్న సందేశము ప్రియులారా. తండ్రి సోదరులారా, తండ్రి స్వర్గానికి మధ్య ద్వారము ప్రియులారా. తల్లి గర్భములో సంతానాన్ని మోస్తుంది, తండ్రి తన తలలో మోస్తాడు ప్రియులారా. తల్లి గర్భములో మోస్తుంది, తండ్రి ఆలోచనతో మోస్తాడు ప్రియులారా. అలాంటి తండ్రిని కూడా మానవుడు ఏం చేస్తున్నాడు? ఒక తండ్రి ఉన్నాడట, కొడుకు మంచి చదువు చదివించాడు, కొడుకు మంచి ఉద్యోగం ఇప్పించాడు, కొడుకు పెళ్లి చేశాడు ప్రియులారా. భార్య కొడుకు జీవితంలోనికి వచ్చింది, తండ్రిపై లేనిపోని మాటలు కల్పించింది, తండ్రిపై కొడుకు విరక్తి కలిగించింది, కొడుకుకు తండ్రి భారం అయిపోయాడు, కొడుకు వెళ్తున్నాడు తండ్రికి చెప్పకుండా, తండ్రిని వృద్ధాశ్రమంలో వృద్ధాశ్రమంలో చేర్పించేద్దామని కొడుకు తండ్రిని తీసుకువెళ్తున్నాడు వృద్ధాశ్రమానికి. కొడుకు వెళ్ళి తొందరగా వృద్ధాశ్రమములో అప్లికేషన్ ఫారం నింపుతున్నాడు ప్రియులారా. వాళ్ళ తండ్రి ఆ వృద్ధాశ్రమములో మేనేజర్ గారితో కలివిడిగా మాట్లాడుతున్నాడు, కొడుకు గుండెలో కంగారు ప్రారంభమయ్యింది, తండ్రికి చెప్పలేదు, వృద్ధాశ్రమంలోనే పెట్టేస్తానని. పాపం ఆయనకు తెలియకుండా ఆయన మేనేజర్ గారితో సంతోషంగా మాట్లాడేస్తున్నాడే, త్వర త్వరగా అప్లికేషన్ ఫారం ఫిల్ చేస్తున్నాడు, త్వర త్వరగా మేనేజర్ దగ్గరికి వెళ్తున్నాడు. మేనేజర్ గారితో అంటున్నాడు, అయ్యా మా
తండ్రిని ఈ వృద్ధాశ్రమంలో చేర్పించటానికి వచ్చానయ్యా, అతనికి నేను చెప్పలేదు వృద్ధాశ్రమంలో చేర్పించేస్తానని. అయినా మా నాన్నగారు మీతో కలివిడిగా సంతోషంగా మాట్లాడుతున్నారు. మా నాన్నగారు ఇంతకు ముందే మీకు తెలుసా, మా నాన్నగారు ఇంతకు ముందే మీకు పరిచయం ఉన్నారా అని అడుగుతూ ఉన్నాడు. మేనేజర్ సమాధానం ఇస్తున్నాడు. వృద్ధాశ్రమం యొక్క మేనేజర్ అడుగు చెబుతూ ఉన్నాడు, ఈ రోజు నుండి ఏంటి బాబు మీ నాన్న ఈ రోజుకు 30 ఏళ్ల క్రితం నుండి నాకు బాగా తెలుసు, ఈ రోజుకు 30 ఏళ్ల క్రితం నిన్ను ఇదే వృద్ధ ఆశ్రమం నుండి ఒక అనాథగా ఆయన ఇంటికి తీసుకు వెళ్ళాడయ్యా అని సమాధానం చెబుతున్నాడు. ప్రియులారా, ఈరోజు సమాజం యొక్క స్థితి ఒకసారి ఆలోచించండి. మనం పెద్ద మాటలు మాట్లాడేవారం ప్రియులారా, కానీ నైతిక విలువలతో కూడిన జీవితం వచ్చినప్పుడు మనము తప్పుడు అడుగులు వేస్తూ ఉంటాము ప్రియులారా. శాంతి సందేశం ప్రియులారా ఖురాన్ గ్రంథం ప్రపంచానికి ఇస్తుంది ప్రియులారా. అల్లాహ్ అక్బర్, అల్లాహ్ అక్బర్ పదండి చూద్దాం. ఈరోజు మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్య వ్యభిచారము ప్రియులారా. చిన్న చిన్న పిల్లలు, మన ప్రభుత్వాలు కూడా పట్టించుకోవు, యూట్యూబ్లలో చిన్న చిన్న పిల్లల యొక్క మెదళ్లను, ఈ యొక్క అశ్లీల చిత్రాలు వారి యొక్క దేహాలను, వారి యొక్క ఆలోచన విధానాలను కుదిపివేస్తున్నాయి. ఖురాన్ అంటుంది వ్యభిచారం ఎలాంటి పాపం, అడగండి ఖురాన్ గ్రంథాన్ని 17వ అధ్యాయము వాక్యం నెంబర్ 32. అల్లా అంటూ ఉన్నారు, వలా తక్రబుస్ జినా ఇన్నహు కాన ఫాహిషత వసా సబీలా, మీరు వ్యభిచారము దరిదాపులకు కూడా వెళ్ళకండి. వ్యభిచారము చెయ్యకండి అనలేదు, దాని దరిదాపులకు కూడా వెళ్ళకండి. మంచి వ్యక్తులతో స్నేహం చేయమన్నారు. మంచి వ్యక్తితో చూడండి, తల్లిదండ్రి కూర్చొని ఉంటారు, మీ కొడుకు ఎవరితో తిరుగుతున్నాడు, మీ కొడుకు ఫ్రెండ్ ఎవరు, ప్రవక్త ముహమ్మద్ వారు అంటున్నారు. మంచి వ్యక్తితో స్నేహము ఎలాంటి ఉదాహరణ అంటే, ఒక మంచి వ్యక్తితో స్నేహము చేసేవాడు కస్తూరి అమ్మేవాడితో స్నేహము చేయటము లాంటిది. కస్తూరి అమ్మేవాడితో స్నేహం చేయటం వలన వాడి వద్ద వీడు కస్తూరి కొననైనా కొంటాడు, లేదా ఆ వ్యక్తి ఇతనికి కస్తూరి బహుమతిగానైనా ఇస్తాడు, లేదా కస్తూరి అమ్మేవాడి పక్కన కూర్చొని వీడి వద్ద కస్తూరి సువాసనైనా వేస్తుంది. అలా కాకుండా చెడ్డవాడితో స్నేహము చేసేవాడు ఇనుప కొలిమి ఊదేవాడి పక్కన కూర్చోవటంతో సమానము. ఎవడైతే ఇనుప కొలిమి ఊదేవాడి పక్కన కూర్చుంటాడో వీడి బట్టలపై కన్నాలు పడతాయి, వాడి వద్ద కంపు వేస్తుంది. ప్రియులారా, సమాజంలో మంచి వ్యక్తులతో స్నేహము చేయండి. కస్తూరి అమ్మేవాడి లాంటి వాడంటే శ్రేష్టమైన వ్యక్తితో తల్లి తండ్రి కూర్చున్నారు. ఈరోజు సమయం ఉంది, మీ కొడుకు ఎవరితోనో తిరుగుతున్నాడు, 2 ఏళ్ళైన తరువాత వాడు ఇలాంటి పాపము చేస్తాడు, నోరు నెత్తి బాధికుంటే ప్రయోజనము లేదు. ఇప్పటి నుండే మన సంతానాన్ని మంచి త్రోవలోనికి వెళ్ళేటట్లుగా మనం గైడు చేసుకోవాలి ప్రియులారా. అదే ఖురాన్ గ్రంథం ప్రపంచానికి ఇస్తున్న సందేశము ప్రియులారా, శాంతి సందేశం ప్రియులారా. మానవ జీవితం మనుగడ ఖురాన్ గ్రంథంలో ఇమిడి ఉంది ప్రియులారా. పదండి చూద్దాం, ఖురాన్ గ్రంథం ఏమంటుంది, మేలు చెయ్యండి. రంజాన్ ఉపవాసం ఉంటున్నారు ముస్లిములు, పేదవాడి గురించి ఆలోచించకపోతే రంజాన్ ఉపవాసం యొక్క ప్రాధాన్యత ఎంతవరకు తెలుసుకున్నట్లు, తాను ఆకలితో ఉంటాడు, సమాజంలో ఉన్న పేదవాడి ఆకలి విలువ తెలుసుకుంటాడు ప్రియులారా. ఒక మాట మీకు తెలుసా సోదరులారా, భారతదేశములో ప్రతిరోజు అన్నము లేకుండా 3,000 మంది చనిపోతున్నారు ప్రియులారా. ఇండియాలో ప్రతిరోజు ఆహార కొరత వల్ల చనిపోతున్న వారు 3,000 మంది. మనలో ఎంతమంది సమాజం కోసం ఆలోచిస్తున్నాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, వాడు విశ్వాసి కాదు ఎవడైతే తన పొరుగు వాడు ఆకలితో ఉండగా వీడు మాత్రం కడుపు నిండా భుజిస్తూ ఉన్నాడు. లేదు ప్రియులారా, సమాజం కోసం ఆలోచించండి. ఖురాన్ గ్రంథం యొక్క అనుబంధ హదీస్ అంటుంది ప్రియులారా, మనుషులంతా చనిపోయిన తరువాత ప్రళయ దినం వస్తుంది సోదరులారా. ప్రళయ దినము తజ్జము ప్రియులారా, మనిషికి మరణాంతర జీవితం ఉంది సోదరులారా. ప్రాపంచిక జీవితం మరణాంతర జీవితం ముందు ఎలాంటిదంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, మీలో ఎవరైనా సముద్రం వద్దకు వెళ్ళి సముద్రములో మీ చేతి వేలిని ముంచి బయటకు తీసినట్లయితే, మీ చేతి వేలికి అంటు
కొట్టుకున్న నీరు ప్రాపంచిక జీవితమైతే సముద్రములో మిగిలి ఉన్న నీరు మరణాంతర జీవితం అని ప్రవక్త వారన్నారు. మనిషి చనిపోతాడు, తిరిగి లెగుస్తాడు. ఆ రోజు అల్లా ఆ దైవము మనిషితో ప్రశ్నిస్తాడు, ఓ మానవుడా, నేను నీ వద్దకు ఆకలితో వచ్చాను, నువ్వు నా ఆకలి తీర్చలేదు. మనిషి అంటాడు, ఓ దైవమా, నీవు సకల లోకాలకు సృష్టికర్తవి కదా, నీకు నేను ఆహారం పెట్టడం ఏమిటి? దైవం అంటాడు, ఫలానా వ్యక్తి నీ వద్దకు ఆకలితో వచ్చాడు, అతడికి అన్నం పెట్టి ఉంటే నా అనుగ్రహాన్ని పొంది ఉండేవాడివి. దైవం అంటాడు, ఓ మానవుడా, నేను అనారోగ్యం పాలైపోయాను, నా పరామర్శకు నువ్వు రాలేదు. ఈరోజు అనారోగ్యంతో పాలయ్యే వారి పరామర్శించం, డబ్బుంటే వెళ్తాం హాస్పిటల్కి, ఎవరి దగ్గర డబ్బుందో వాడి గౌరవం, పేదవాడికి సమాజంలో గౌరవం లేదు. ప్రియులారా, ఇది మంచి పద్ధతి కాదు. దైవం అడుగుతాడు మనిషితో, మనిషి నేను అనారోగ్యం పాలయ్యాను, నన్ను పరామర్శించటానికి నువ్వు రాలేదు. మనిషి అంటాడు, ఓ దైవమా, నిన్ను నేను పరామర్శించటమా? దైవం అంటాడు, ఫలానా వ్యక్తి అనారోగ్యం పాలైపోయాడు, అతన్ని వెళ్ళి నువ్వు పరామర్శించి ఉంటే నా అనుగ్రహాన్ని పొంది ఉండేవాడివి. సమాజం తయారవ్వాలి ప్రియులారా. ఖురాన్ యొక్క సందేశం ఇదే, మనం తయారు చేద్దాం సమాజాన్ని, ఈ సమాజంలో మానవత్వపు విలువలు నింపుదాం. ప్రియులారా, ఎంతమంది ముస్లింలు కూర్చున్నారో మీరందరికీ చెబుతున్నాను, సమాజానికి శాంతిని అందజేయండి. ఒక ముస్లిం అబద్ధము పలికేవాడు కాదు, ఒక ముస్లిం దొంగతనము చేసేవాడు కాదు, ఒక ముస్లిం వడ్డీ తినేవాడు కాదు, ఒక ముస్లిం వ్యభిచారము చేసేవాడు కాదు, ఒక ముస్లిం మద్యము త్రాగేవాడు కాదు, ఒక ముస్లిం అక్క చెల్లి గౌరవాన్ని భంగపరిచేవాడు కాడు. ప్రియులారా, తాను కష్టంలో ఉన్నప్పటికీ సమాజానికి మేలు చేసేవాడు. చివరి కొన్ని మాటలు చెప్పి ఇన్షాల్లా నా ప్రసంగాన్ని ముగిస్తాను ప్రియులారా. కానీ ఈరోజు ముస్లిం సమాజానికి మేలు చేసేవాడిగా ఉండాలి సోదరులారా. ఒక సంఘటన మీకు చెబుతాను. గత ఏడాది ప్రియులారా, ఢిల్లీ నగరంలో ఒక సంఘటన జరిగింది. మీకు తెలిసే ఉంటుంది, భారతదేశంలో టీవీ ఛానల్స్ లో NDTV ఒక ఇంగ్లీష్ టీవీ ఛానల్ ప్రియులారా, అందులో సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, అతని పేరు రవీష్ కుమార్ అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ అంటున్నారు, గత ఏడాది రంజాన్ నెలలో ఒక ఆర్టికల్ రాశారు ప్రియులారా, దాని పేరు మేరా రోజా చల్ రహా హై. అతను అంటున్నాడు, రవీష్ కుమార్ జర్నలిస్ట్, నేను ఢిల్లీ మహానగరంలో 10 అంతస్తుల అపార్ట్మెంట్లో ఒక పసి పాపను ఎత్తుకొని, అంటే ఒక చిన్న అమ్మాయిని ఎత్తుకొని ఢిల్లీ నగర అందాలు కిటికీలో నుంచి చూపిస్తున్నాను. ఇంతలోనే ఒక వ్యక్తి ఒక తాడు సహాయముతో ఒక చక్క ముక్కపై కూర్చొని నా ముందుకు ప్రత్యక్షమైపోయి, సార్ తాగటానికి కాస్త నీళ్ళు ఇవ్వండి అడిగాడు. నా ఒడిలో ఉన్న అమ్మాయి భయపడి పరిగెత్తి వెళ్ళిపోయింది. నేను అతనితో అడిగాను, నువ్వేం చేస్తున్నావయ్యా? అతడు సమాధానమిచ్చాడు, ఈ అపార్ట్మెంట్కు పెయింటింగ్ వేస్తున్నానండి. ఏమి, ఏదైనా జాగ్రత్త పాటిస్తున్నావా? హా, ఈ తాడుంది చక్కుందండి, 2 రోజులు కింద కూర్చున్నాను, సున్నం వేసే వారిని చూశాను, 3వ రోజు నేను కూడా తాడు సహాయంతో సున్నం వేయటానికి ఎక్కి కూర్చున్నాను. ఆ వ్యక్తితో ఇతను అడుగుతున్నాడు, రవీష్ కుమార్ మీ పేరేంటయ్యా? నా పేరు కామ్రాన్ అండి. ఆ వ్యక్తి 2వసారి అడుగుతున్నాడు, అయ్యా తాగటానికి కాస్త నీళ్ళు ఇవ్వండి. ఇతడు మర్చిపోయాడు. 2వసారి అంటున్నాడు తిరిగి, నీదే రాష్ట్రము? నాది బీహార్ రాష్ట్రం అండి. ఇప్పటి వరకు 8 అంతస్తుల బిల్డింగ్ కి చున్నం వేస్తావు? 37 అంతస్తులకు సార్. రోజుకి ఎంత సంపాదిస్తావు? 500 రూపాయలు సంపాదిస్తానండి. ఇతడు దీనంగా అడుగుతున్నాడు, అయ్యా తాగటానికి కాస్త నీళ్ళు ఇవ్వండి. ఇతడు అంటున్నాడు, సారీ మర్చిపోయానయ్యా, ఇప్పుడే వెళ్ళి తెస్తానని రూమ్ లోనికి వెళ్ళి ఎంతో ఆతృతగా తన చేతిలో గ్లాస్ నిండా మంచి నీరు తీసుకొచ్చి అతని చేతిలోనికి ఇస్తున్నాడు. ప్రియులారా, పక్కనే ఇంకొక వ్యక్తి తాడు సహాయంతో కిందకి దిగుతూ ఉన్నాడు. ఇతడు ఎంత త్వరగా తీసుకువెళ్లి నీళ్ల గ్లాసు అతని చేతిలో పెట్టాడో అంతే త్వరగా ఆ మనిషి పక్కన ఉన్న వేరొక మనిషి చేతిలోనికి నీళ్ల గ్లాసు ఇచ్చేశాడు. ఇతడు అడుగుతున్నాడు, ఏంటయ్యా ఇంత ఎండలో పని చేస్తున్నావు, ఇంతగా అలిసిపోయావు, 3 సార్లు నీళ్ళు అడిగావు కదా, నేను నీళ్లు తెచ్చి నీకిస్తే నువ్వు ఎవరి చేతిలోనో పెట్టేస్తావేంటండి?
అంటే అతడు సమాధానం ఇస్తున్నాడు, అయ్యా నేను ఒక ముస్లిమును, నా ఉపవాస వ్రతం నడుస్తుంది, నేను ఒక ముస్లిమును, నా ఉపవాస వ్రతం నడుస్తుంది, నా సోదరుడు హిందూ సోదరుడు అతనికి దాహం వేస్తుంది, నీళ్ళు అడగటానికి నేను తమరి వద్దకు వచ్చాను అని సమాధానం పలుకుతున్నాడు. ప్రియులారా, మనం సమాజానికి మేలు చేసేవారిగా ఉంటాం ప్రియులారా, ఆ విధంగా మన జీవితాలు మలచుకోవాలి ప్రియులారా. దీని గురించి మరింతగా మనం మన జీవితాలు సర్దుకోవాలి, తీర్చిదిద్దుకోవాలి, మార్గదర్శకత్వం పొందాలి అంటే ఖురాన్ గ్రంథం మనందరికీ మార్గదర్శకత్వంగా ఉంది సోదరులారా. కాబట్టి ఖురాన్ చదవండి. ఇక చివరి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తున్నాను ప్రియులారా. ఈరోజు ప్రపంచంలో ఉగ్రవాదం ఉగ్రవాదం అనే పేరుతో ఖురాన్ గ్రంథానికి లింకు పెడుతున్నారు ప్రియులారా, ఇస్లాంకు లింకు పెట్టడం జరుగుతుంది ప్రియులారా. ఒక్క మారు ఆలోచించండి, ఈ ఖురాన్ గ్రంథాన్ని ప్రశ్నించండి, మానవుడిని అన్యాయంగా చంపటం ధర్మ సమ్మతమా కాదా? రెండు మూడు చోట్ల ఖురాన్ అంటుంది ప్రియులారా. మొదటి మాట 5వ అధ్యాయము, ఎవరైనా డౌట్ ఉంటే వచ్చి గ్రంథాన్ని చూడొచ్చు ప్రియులారా. 5వ అధ్యాయము వాక్యము సంఖ్య 32లో ఖురాన్ అంటుంది, మన్ కతల నఫ్సం బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్ది ఫకఅన్నమా కతల الناس جميعا ومن احياها فكانما احيا الناس جميعا మీలో ఎవరైనా అన్యాయముగా ఒక మనిషిని చంపితే వాడు సర్వ మానవాళిని చంపినట్లే, ఎవరైనా ఒక మనిషి ప్రాణమును కాపాడితే వాడు సర్వ మానవాళి ప్రాణాలు కాపాడినట్లు అని చెబుతున్న గ్రంథం ఖురాన్ ప్రియులారా. ఈ గ్రంథం చంపమని చెబుతుందా? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటూ ఉన్నారు, 7 వినాశనకరమైన మహాపాపాలకు దూరంగా ఉండండి. మొదటి మహాపాప, మిమ్మల్ని సృష్టించిన వాడు ఒక్కడే అయినప్పుడు అతనితో పాటు వేరే వారిని భాగస్వామిగా చెయ్యకండి. 2వది, చేతబడి చెయ్యటము, చేతబడి చెయ్యించటం మహాపాపము. 3వది, వడ్డీ తినటం మహాపాపము. 4వది, అన్యాయంగా ఏ మనిషినైనా చంపటం మహాపాపము. 5వది, అనాథ యొక్క ఆస్తిని అక్రమంగా తినటం మహాపాపము. 6వది, ధర్మయుద్ధము జరుగుతున్నప్పుడు వెన్ను చూపి పారిపోవటం మహాపాపము. 7వది, సౌశీల్యవతి అయిన స్త్రీపై అపనింద మోపటం మహాపాపము ప్రియులారా. మానవ హత్య ఇస్లాం ధర్మంలో లేదు ప్రియులారా. ఇస్లాం మానవత్వం నేర్పిస్తుంది ప్రియులారా. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఒక ఖైదీ ముస్లింలకు చిక్కుకుపోయాడు. ఆ ఖైదీని తీసుకువచ్చారు మసీదు బయట. ఆ ఖైదీ చేతులకు కాళ్లకు గట్టిగా తాళ్లు బిగించి మసీదు బయట ఉంచారు. ప్రవక్త వారు పడుకుంటున్నారు, ప్రవక్త వారికి నిద్ర రావటం లేదు. ప్రాఫెట్ ముహమ్మద్ పీస్ బి అపాన్ హిమ్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బయట ఖైదీ యొక్క చేతులకు కాళ్లకు గట్టిగా తాళ్లు బిగించారు. ఖైదీ మూలుగుతున్నాడు, ఖైదీ మూలుగుతున్నాడు. ఆ తాళ్ళు గట్టిగా కట్టటం వలన మూలుగుతుంటే ప్రవక్త వారికి నిద్ర పట్టటము లేదు. శిష్యులు చూశారు, ఎందుకయ్యా ప్రవక్తకి నిద్ర పట్టటము లేదు? బయట ఖైదీ మూలుగుతున్నాడు కాబట్టి మహనీయ ప్రవక్తకు నిద్ర రావటము లేదు. శిష్యులు వెళ్ళారు, ఖైదీ యొక్క చేతులకు కాళ్లకు కట్టిన తాళ్ళు లూజు చేశారు, ఖైదీ మూలగటం మానివేశాడు. అప్పుడు గాని పడుకోలేదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇలాంటి ప్రవక్త ప్రపంచములు అన్యాయంగా చంపమని చెబుతారా ప్రియులారా? ఒకసారి మీరు ఆలోచించండి. ఇస్లాం శాంతి ధర్మము ప్రియులారా. అమెరికా దేశం ఆట, ఒక పాలిటిక్స్ కూడా నేను మాట్లాడాలంటే అమెరికా దేశపు ఆట ప్రియులారా, పశ్చిమ ఆసియా దేశాలలో ఉన్న ఆయిల్ నిక్షేపాలను దోచుకునే ఉద్దేశంతో అమెరికా ఆట ఆడుతుంది. ఈరోజు సిరియా దేశంలో బాంబింగ్ చేస్తుంది ఎవరు ప్రియులారా? రష్యా అమెరికా కలిసి సిరియా దేశంలో చిన్న పిల్లలను చంపుతున్నారు. ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యుద్ధానికి పంపుతున్నారు శిష్యులను, యుద్ధములో బోధిస్తున్నారు ఏమని. మీరు యుద్ధానికి వెళ్తున్నారు, చిన్న పిల్లలను చంపకూడదు,
వృద్ధులను చంపకూడదు, మహిళలను చంపకూడదు, ఇళ్లను కాల్చకూడదు, ఖర్జూరపు చెట్లను కాల్చకూడదు, ఏకాంతంలో ధ్యానం చేసుకుంటున్న వారిని ఎటువంటి కష్టము కలిగించరాదు, మీకు లొంగిపోయిన వారిని చంపరాదు, చిత్రవద చెయ్యరాదు. యుద్ధములో సైతం నీతిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధిస్తున్నారు. ప్రియులారా, మీకు తెలుసా అమెరికా దేశం ప్రపంచంలో ఎంతమందిని చంపలేదు? ప్రియులారా, కేవలం ఇస్లాం 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 ఉగ్రవాదం అంటున్నారే. మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది 1914 నుండి 1919 వరకు. మొదటి ప్రపంచ యుద్ధములో 1,70,00,000 మంది చనిపోయారు. మొదటి ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభించింది ఎవడైనా ముస్లిమా సోదరులారా? రెండవ ప్రపంచ యుద్ధము జరిగింది 1937-39 ప్రాంతము నుండి. ఎంతమంది చనిపోయారు? 5 కోట్ల నుండి 7 కోట్ల మంది చనిపోయారు. ఎవడైనా ముస్లిం ఉన్నాడా? ప్రియులారా, అరే మన శ్రీలంకలో ఎల్టీటీ లంకన్ తమిళ టైగర్స్ ఈలం వలే చేశారు, మానవ బాంబును కనిపెట్టింది వాళ్ళు. మరి వారు హైందవులే, మరి ఏమైనా చెప్పగలుగుతున్నామా సోదరులారా? గాంధీ గారిని చంపింది ముస్లిమా? ఇందిరాగాంధీని చంపింది ముస్లిమా? లేదు ప్రియులారా. ఇస్లాం ప్రపంచంలో ఎక్కడ కూడా చంపమని బోధించదు. ఉగ్రవాదానికి మతము లేదు ప్రియులారా. ఎవడైనా సరే ఉగ్రవాది వాడిని ఖచ్చితంగా శిక్షించాలి తప్ప ఖురాన్ గ్రంథం మాత్రం ఉగ్రవాదాన్ని బోధించదు. ఒక కారు ఉందంట, కారు వెళ్ళి బస్సును గుద్దేసింది, కారు వెళ్ళి బస్సును గుద్దేసింది. ప్రజలంతా వెళ్ళి ఏం చేస్తున్నారు? తప్పు ఈ కారుదే అని కారుని తన్నేస్తున్నారు. తప్పు కారుదా? కారు నడుపుతున్న కారు డ్రైవరుదా? ఒక కారు వెళ్ళి బస్సును గుద్దేసింది, ప్రజలంతా వెళ్ళి ఆ కారును పట్టుకుని తన్నేస్తున్నారు. తప్పు కారుది కాదు, కారు నడుపుతున్న కారు డ్రైవర్ది. అలాగే ఒక ముస్లిమైనా క్రైస్తవుడైనా హిందువైనా ఎవడైనా తప్పు చేస్తే ఆ వ్యక్తిని తప్పవుతుంది, కానీ ఆ ధర్మం తప్పు బోధించదు. ప్రియులారా, ఇస్లాం శాంతిని బోధిస్తుంది, కానీ అమెరికా దేశం ఇస్లాం పట్ల చాలా భయపడుతుంది. ప్రియులారా, ఎందుకు ఆ భయం? ఎందుకంటే ఇస్లాం వస్తే మద్యము ఖలాస్, మద్యం బంద్, వ్యభిచారము బంద్, వడ్డీ బంద్, ఇవన్నీ బంద్ అయిపోతాయి కాబట్టి అమెరికా భయపడుతుంది. దాని యొక్క ప్లాన్లు ఎంతసేపు సాగవు. ఎలాంటి ప్లాన్ వేస్తుందంటే ఇస్లాం నిరికిద్దాం అనుకుంటుంది, కానీ అది జరగదు. ప్రియులారా, ఖైర్ ఇస్లాం ధర్మం ఈ ప్రపంచం నుండి ఉగ్రవాదాన్ని తొలగించి వేస్తుంది. ప్రవక్త వారు అంటున్నారు, మానవ హత్య మహాపాపము సోదరులారా. కాబట్టి ఈ రంజాన్ నెలలో వచ్చిన ఖురాన్ మానవులకు మంచి జీవన విధానమును మంచి దైవ విధానమును బోధిస్తుంది. ప్రియులారా, కాబట్టి ఖురాన్ యొక్క సందేశాన్ని మీరు ఒకసారి చూడండి, ఖురాన్ చదవటానికి ప్రయత్నించండి, ఇహలోకంలో పరలోకంలో సాఫల్యం పొందండి. ప్రియులారా, నేను అల్లాతో ప్రార్థిస్తున్నాను, అల్లా సుబ్హానహు వ తాలా ఎంతమంది అయితే ఈ సందేశాన్ని విన్నారో వారందరి హృదయాలకు ఈ సందేశం యొక్క మార్గదర్శకత్వాన్ని ప్రసాదించు. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. వా ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. జజాకుల్లాహు ఖైరన్ జజా. సునవలస్ గారిని వేదిక దగ్గర అవసరంగా ఆహ్వానిస్తున్నాం. అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ యొక్క దయవల్ల ఈ రోజున ఎంతో చక్కటి ప్రసంగాన్ని వినే భాగ్యం అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనకు కల్పించిన సోదరులారా. అల్హమ్దులిల్లాహ్, ఇహలోకంలోనూ మళ్ళీ పరలోకంలోనూ సాఫల్యం చెందాలంటే అది సృష్టికర్త పంపిన ఖురాన్ ద్వారా సాధ్యమని చెప్పేసి మన దాయి షరీఫ్ గారు ఎంతో చక్కగా ప్రసంగించారు. ఇస్లాం అంటే తీవ్రవాదం కాదు, శాంతి 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 అని చెప్పేసి ఆయన ఎన్నో ఉదాహరణ ద్వారా మరి ఖురాన్ యొక్క వచనాల ద్వారా చెప్పడం జరిగింది సోదరులారా. అలాగే సోదరులారా, ఇక ఈ యొక్క అంశం మీద ఎవరికైనా సరే ప్రశ్నోత్తరాలు ఎవరికైనా డౌట్ ఉంటే వారిని అడగవలసింది కోరుతున్నాం. ఎవరైనా సరే చీటీల ద్వారా సరే అడగచ్చు. ఒక 10 నిమిషాలు ఇన్షాల్లా ఈ కార్యక్రమం ముగిస్తాం. ఈ అంశం సంబంధించి ఎవరికైనా సరే డౌట్ ఉంటే నిస్సంకోచంగా అడగచ్చు. మన దైవం పంపించిన గ్రంథం ఖురాన్. మీకు ఈ యొక్క అంశం మీద ఎవరికైనా సరే అనుమానం ఉంటే ఏం చేద్దంటే ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం చెందడానికి ఈ ఖురాన్ ద్వారా మాత్రమే సాధ్యం సోదరులారా. ఎవరికైనా సరే ఏదో అనుమానం పెట్టుకోవద్దు, వచ్చి అడగండి, లేకపోతే చీటీల ద్వారా సరే అడగవచ్చు.